పిడుగురాళ్ళపట్నంలోని మల్లెంపుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసి మహేష్ రెడ్డికి ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాసు మహేష్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో వస్తువులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో నాడు నేడు ద్వారా అటువంటివి తొలగిపోయాయని ఎమ్మెల్యే మహేష్ చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబయ్యాయని, గురజాల మండలము తేలుకుట్ల గ్రామంలో ఉన్న హైస్కూల్ని స్వయంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూసి సంతోషించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు, వైస్ చైర్మన్ ముఖంటి, జైనులాబ్దీన్, వీరభద్రన్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ హైస్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లవాడికి, బాలుకి, బాలునికి, ప్రతి ఇక్కడ విచ్చేసిన చిల్డ్రన్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. చాలా సంతోషం. సంవత్సరం క్రితం కోవిడ్ అనే మహమ్మారితో అందరూ కూడా మీరందరూ ఇళ్ళకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మనిషి జీవితంలో స్కూల్, ఈ స్కూల్ అనేది లేదు. మనం స్కూల్కి రావటం, ఈ సంవత్సరాలు గడపటం అనేది మళ్ళీ తిరిగి రాని రోజులు. స్కూల్లో చదువుతున్నంతసేపు నాకు తెలుసు మీరందరూ ఏమనుకుంటారంటే, ఎప్పుడెప్పుడు పెద్దోళ్ళు అయిపోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, లేదు వృత్తిలో పురోగతి చెందాలి అని. కానీ మీరు మా వయసు వచ్చి ఏదో ఒక వృత్తి చేరుతున్నప్పుడు మీకు తెలుస్తుంది, స్కూల్లో గడుపుతున్న సమయం, విద్యాపకులు లేదు టీచర్స్ దగ్గర మీరు నేర్చుకుంటున్న అనుభూతి, సంస్కారం లేదు ఇతర స్టడీస్ని అభ్యసించడం, స్నేహితులతో ఆహ్లాదకరంగా ఆడుకోవటం మళ్ళీ తిరిగి రాని రోజులు. కనుక ప్రతిరోజు కూడా మీకు ఒక అనుభూతిని మిగిల్చేటట్టు మీరు గడపండి, హాయిగా ఉండండి. ఏన్ని కూడా ప్రెషర్ని కానీ ఒత్తిడి పెంచుకోవద్దు. తప్పకుండా మీరందరూ కూడా మీ మీ జీవితాల్లో పురోగతిని, సక్సెస్ని సాధిస్తారు. ఈరోజు మీరు చూస్తున్నారు, మీ మీ స్కూల్కి వచ్చారు 1 ఇయర్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో. గతంలో ప్రభుత్వ బళ్ళు అంటే వాసన కొడుతుండేది, మీరే అనుభవించారు. సరైన టాయిలెట్లు ఉండేవి కాదు, టాయిలెట్లు ఉన్నా పరికరాలు ఉండేవి కాదు, ఇవన్నీ ఉన్నా శుభ్రపరిచే మనుషులు ఉండేవాళ్ళు కాదు. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, ఇందాక మాస్టర్ గారు, ధనలక్ష్మి గారు, హెడ్ మాస్టర్స్ గారు చెప్పినట్టు అన్ని రూములు అభివృద్ధి చేశాం. దాదాపు 93 లక్షలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో మరి స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ అన్నీ కూడా రూపురేఖలు మారుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు మెరుగైన సేవలు అందించగలిగితే మీరు ఇంకా బాగా చదువుకుంటారు. మంచి బెంచెస్, మంచి బోర్డ్స్, ఫ్యాన్లు మరి విశాలంగా ఉండేటట్టు, ఇంకా బెటర్గా మీరు ఎక్కువ సమయం క్లాసుల్లో గడపగలిగితే మరి హాయిగా మీరు చదువుకునేటట్టు ఇటువంటి అనేక వసతులు కల్పించాం. సుమారు మీరు మన నియోజకవర్గమే చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు 19-20 కోట్ల రూపాయలు. మారుమూల గ్రామాల్లో నేను పోయాను, తేలుకుట్ల ఎక్కడో గురజాల మండలంలో మారుమూల గ్రామం, దాన్ని కూడా బ్రహ్మాండంగా హై స్కూల్లో కలర్స్ వేసి పెయింటింగ్ వేసి నిన్న చెప్పారు వాళ్ళు. తేలుకుట్ల గ్రామం హై స్కూల్ కానీ, ఇప్పుడు హెడ్ మిస్టర్స్ గారు చెప్తున్నారు మన స్కూల్ కానీ స్వయాన ముఖ్యమంత్రి గారే వీక్షించి దానికి మరి కితాబ్ ఇచ్చారంటే, ఈ రోజున మీరందరూ అధ్యాపకులు అందరినీ కూడా ప్రత్యేకంగా నేను మిమ్మల్ని మరి కృతజ్ఞతలను అలాగే కంగ్రాచులేట్ కూడా చేయక తప్పట్లేదు. బాగా దీన్ని తీర్చిదిద్దారు. రానున్న కాలంలో పిల్లలు అనేక మందికి ఉపయోగపడాలి. ఇంకా ఈ స్కూల్లో మనం మెరుగైన సౌకర్యాలు కలిగించాలి. ఇందాక హెడ్ మిస్ట్రెస్ గారు అన్నట్టు నేను గతంలో వచ్చినప్పుడు చూశాను, బయటికి వెళ్ళేటప్పుడు అన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పిల్లలకి అసౌకర్యం కలిగించేటట్టు ఉండేది. అందుకే అది కూడా చిన్న చిన్న మొక్కలు నాటి ఫెన్సింగ్ వేయించుకొని శుభ్రంగా ఈ స్కూల్ ఉండేటట్టు చేశాం. రానున్న కాలంలో మనకు మరొక ఛాలెంజ్ ఉంది, మరొక సమస్య కూడా ఉంది. ఈ రోజున బ్రహ్మాండంగా 2000 నుంచి 2400 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుతుంటే
కొన్ని క్లాసుల్లో 80 90 మంది ఉన్నారు అంటే 40 45 మంది ఉండాల్సింది దాదాపు డబుల్ ది స్ట్రెంత్ ఎందుకంటే క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల నిన్నే ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ తో మాట్లాడాను ఆ ఆఫీసర్ గాని డైరెక్టర్ గాని కోరడం జరిగింది మరొక 30 గదులు గనుక మనకు శాంక్షన్ చేయగలిగితే దీని వెనకాల మనకు స్థలం ఉంది దాంట్లో కట్టుకోగలిగితే తప్పకుండా మీ అందరికి కూడా క్లాస్ కి 40 40 మంది ఉండేటట్టు హాయిగా కూడా మీ అందరికి చదువు చెప్పే విధానాన్ని మనం అందరం నాంది పలకటం రేపే ఆ డైరెక్టర్ ని గాని కలిసి ఆ క్లాస్ రూమ్ శాంక్షన్ చేయడానికి కూడా నావంతు ప్రయత్నం నేను చేస్తాను అంతే కాదు ఈ రోజున పిల్లలు నాకు తెలుసు తల్లిదండ్రులు చదువు మీద ఎంతో ప్రెషర్ పెడుతున్నారు ఫస్ట్ గ్రేడ్ రావాలి అందరూ మంచి ఎంసెట్ లో మార్కులు తెచ్చుకోవాలి ఇంజనీర్ అవ్వాలి తప్పకుండా చదువుకోవాలి కానీ అంతే ముఖ్యం స్పోర్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీరే చూస్తున్నారు 30 40 ఏళ్ళకే మరి డయాబెటిక్స్ అని లేదు బీపీ అని వ్యాధులు స్ట్రెస్ వల్ల రానున్న కాలంలో మీ కాంపిటీషన్ మీ వృత్తుల్లో మీరు మరి ఆ కాంపిటీషన్ ఎదుర్కోవడానికి స్ట్రెస్ ప్రెషర్ రిలీఫ్ కావాలంటే ఏదో ఒక స్పోర్ట్ ఆడుకునేటట్టు అది స్కూల్ నుంచే గనక మనం అలవాటు చేయగలిగితే పెద్ద అయిన తర్వాత దాన్ని మీరు మరి ముందుకు తీసుకెళ్ళడానికి మరి విధానం కొనసాగుతుంది మనకి పెద్ద గ్రౌండ్ లేదు ఉన్నది కేవలం 2 ఎకరాలే మిగిలిందని మొన్న చెప్పారు 15 నుంచి 20 లక్షలు పెట్టి కనీసం ఒక 200 మీటర్ల ట్రాక్ వేయగలిగితే మీరు పక్కన గ్రౌండ్ తయారు చేస్తాం వచ్చే 6 నెలల్లోని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు ఒక ఇండోర్ షటిల్ కోర్ట్ ఒక ఇండోర్ షటిల్ కోర్ట్ గనక మనం తయారు చేయగలిగితే ఒక వుడెన్ ఇండోర్ షటిల్ కోర్ట్ చేయగలిగితే ఈ రోజు పిడుగురాళ్ళపట్నంలో ఎక్కడా లేదు ఒక మంచి షటిల్ కోర్ట్ గనక మన ప్రాంగణంలో ఒక మూలకది పెట్టగలిగితే మీరు షటిల్ ఆడుకోవచ్చు మీతో పాటు సమయం ఉన్నప్పుడు పొద్దున పూట గానీ లేదు రాత్రి పూట గానీ టౌన్ లో ఉన్న ప్రముఖులు కూడా అది వాడుకోవచ్చు కాబట్టి అది కూడా మున్సిపల్ నిధులతో కనీసం 30 లక్షలతో ఇండోర్ షటిల్ కోర్ట్ కూడా తక్షణమే శాంక్షన్ చేస్తున్నాం నేను మున్సిపాలిటీ వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే 3-4 నెలల్లోనే పనులు మొదలయ్యేటట్టు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తున్నాను ఏది ఏమదిచ్చండి ఎందుకంటే మిగతా గణశాస్త్రం కానీ భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ ఇతర ఏ సబ్జెక్టులో అయినా సరే మీరు ముందుకు వచ్చినా లాంగ్వేజ్లో కూడా మీకు పట్టుంటే ఈరోజు మన సోషల్ మీడియా ద్వారా కానీ అన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్లో మరి అనువదించడం కానీ లేదు రాయటం సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారికి అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు జీవీజీ కృష్ణారెడ్డి గారు అలాగే పురపాలక సంఘ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు గారికి వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి గారికి వైస్ చైర్మన్ జలాలుద్దీన్ గారికి అలాగే పీటీ చైర్మన్ బండారు అంజమ్మ గారికి అలాగే మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ గఫార్ గారికి మాజీ జెడ్పీటీసీ రామరెడ్డి గారికి ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి మా పాఠశాలకి స్వాగతం మరి